ओम शांति मुरली रवली ई रोजुट मुरली लोनी कोन्नी मधुर महावाक्यालु तेदी 15/11 2023 बाबा चेप्तुन्नारु मधुरमैन पिल्ललु सर्वुलपै दयचूपिंचे दयार्द हृदयुडु ओक्क बाबाये तंड्रिने दुःखहर्त सुखकर्त अनि अंटारु వారు తప్ప ఇంకెవ్వరూ దుఃఖాన్ని హరించలేరు. భక్తి మార్గములో ఎవరికైనా దత్తత అయితే గురుశిష్య సంబంధము ఉంటుంది. సన్యాసులు కూడా దత్తత అయినప్పుడు తమను అనుచరులుగా పిలుచుకుంటారు. కానీ జ్ఞాన మార్గములో మీరు అనుచరులు కాదు, శిష్యులు కాదు, మీరు బాబాకు పిల్లలుగా అయిపోతారు. పిల్లలుగా అవ్వడము అనగా వారసత్వానికి అధికారులుగా కావటము. మీరు బ్రహ్మకుమారి కుమారులు, శివబాబాకు మనవళ్ళు మనవరాళ్ళు. శివబాబా మిమ్మల్ని బ్రహ్మ ద్వారా దత్తత తీసుకుంటారు. బ్రహ్మ విష్ణు శంకరులు ముగ్గురు శివుని పిల్లలే. శివబాబా ఉన్నతోన్నతమైన భగవంతుడు, నిరాకారీ వతనములో ఉంటారు. బ్రహ్మ విష్ణు శంకరులు సూక్ష్మవతనవాసులు. నిరాకార తండ్రి శివబాబా పతిత పావనుడు. వారే సర్వాత్మలకు తల్లి తండ్రి. మాతాపితల ద్వారానే రచన జరుగుతుంది. ఇది బేహద్దు సృష్టి చక్రము. ప్రతి 5000 సంవత్సరాలకు ఒక్కసారి పునరావృతమవుతుంది. దీని ఆది మధ్యాంతాలను తెలుసుకున్న వారినే త్రికాలదర్శులు అంటారు. ఈ బేహద్దు డ్రామాలో కోట్లాది మంది నటులు ఉన్నారు. ప్రతి ఒక్కరి పాత్ర వారి వారిది. ఈ అనంతమైన డ్రామా రచయిత శివబాబా. వారు డైరెక్టరు మరియు ముఖ్యమైన నటుడు కూడా. ఆత్మ మరియు పరమాత్మ రూపము ఒక్కటే. భ్రుకుటి మధ్యలో ఆత్మ నక్షత్రములా ఉంటుంది. అది ఎంతో సూక్ష్మమైనది. ఆత్మను ఈ స్థూలమైన కళ్ళ ద్వారా చూడలేరు. ఏ విధంగా ఆత్మ సూక్ష్మమైనదో అలా ఆత్మీక తండ్రి కూడా సూక్ష్మమైనవారు. ఆత్మ అయిన మీరు బిందు సమానముగా ఉంటారు. నిరాకార శివుడు కూడా బిందు సమానమైనవారే. కానీ వారు ఉన్నతోన్నతుడు, బేహద్దు సృష్టి రచయిత మరియు డైరెక్టర్ కూడా. ఒక్క శివబాబాలో సృష్టి ఆది మధ్యాంత జ్ఞానము ఉంది. వారు జ్ఞానసాగరుడు మరియు దయాసాగరుడు. అందరినీ సద్గతిలోనికి తీసుకుని వెళ్తారు. శివబాబా మానవ సృష్టి రూపీ వృక్షానికి బీజరూపుడు. వారిలో పూర్తి సృష్టి ఆది మధ్యాంత రహస్యము ఇమిడి ఉంది. వారు ఇప్పుడు స్వయంగా వచ్చి పూర్తి సృష్టి చక్రపు జ్ఞానాన్ని అర్థము చేయిస్తున్నారు. పిల్లలను సదా సుఖవంతులుగా తయారు చేస్తారు. అర్ధకల్పము నుండి మాయ మిమ్మల్ని దుఃఖితులుగా చేసింది. ఇప్పుడు బాబా మిమ్మల్ని మరలా సుఖప్రపంచములోనికి తీసుకుని వెళ్తున్నారు. శివ భగవాను వాచ, నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. నిరాకారుడైన శివబాబాకు మీరు నిరాకారులైన పిల్లలు మరియు సాకార బ్రహ్మబాబాకు కూడా పిల్లలు. నిరాకారులైన పిల్లలందరూ పరస్పరములో సోదరులవుతారు. బ్రహ్మ పిల్లలందరూ పరస్పరములో సోదర సోదరీలవుతారు. సోదర సోదరీ భావన పవిత్రంగా ఉండేందుకు మంచి యుక్తి. సోదర సోదరీలు ఎప్పుడూ వికారాలలోనికి వెళ్ళరు. కామ వికారపు అగ్ని నుండి రక్షించేందుకు బాబా ఈ యుక్తిని తెలియచేశారు. వికారాలపై విజయాన్ని పొందుట ద్వారా మీకు చాలా ఉన్నతమైన ప్రాప్తి లభిస్తుంది. శ్రీమతానుసారంగా నడుచుకున్నట్లయితే బేహద్దు తండ్రి నుండి బేహద్దు వారసత్వము లభిస్తుంది.
పిల్లలైన మీరు స్మృతి ద్వారానే ఆరోగ్యవంతముగా అవుతారు. ప్రాచీన భారతదేశము ఎంతో ప్రసిద్ధమైనది. మీరు స్మృతి చేస్తూ చేస్తూ పవిత్రముగా అయిపోతారు. పాపాలు భస్మమైపోతాయి. ఎవరైతే తండ్రికి చెందిన వారిగా అయ్యారో వారి విజయమే జరుగనున్నది. అతి త్వరలో స్వర్గరాజధాని స్థాపన కానున్నది. మీరు అశరీరులుగా వచ్చారు. 84 జన్మల పాత్రను పూర్తి చేశారు. ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్లే సమయము ఆసన్నమైనది. ఇది చాలా భారీ జ్ఞానయజ్ఞము. మిగిలిన యజ్ఞాలు అన్నీ ఈ యజ్ఞములో స్వాహ కానున్నాయి. మొత్తం ప్రపంచపు చెత్త ఇందులో పడిపోతుంది. ఆ తరువాత ఇంకా ఏ యజ్ఞాలు రచించబడవు. సోమనాథుడైన శివబాబా మీకు సోమరసాన్ని త్రాగిస్తున్నారు. మాతలైన మీరు స్వర్గద్వారాలను తెరిచేందుకు నిమిత్తమయ్యారు. పవిత్రులకే వందనము జరుగుతుంది. అపవిత్రులు పవిత్రులకు నమస్కరిస్తారు. కన్యకు అందరూ నమస్కరిస్తారు. ఇది దుఃఖధామము. ఇప్పుడు ఈ దుఃఖధామములో ఉంటూ శాంతిధామాన్ని సుఖధామాన్ని స్మృతి చేసినట్లయితే మీరు స్వర్గములోనికి వచ్చేస్తారు. ఇప్పటికి మీరు 84 జన్మలు తీసుకున్నారు. సృష్టి చక్రములో వర్ణాలు తిరుగుతూ ఉంటాయి. మొదటిది బ్రాహ్మణుల పిలక, ఆ తరువాత దేవతావర్ణము, తరువాత క్షత్రియ వర్ణము. ఈ విధంగా మీరు పిల్లి మొగ్గల ఆటను ఆడుకుంటూ వచ్చారు. బ్రాహ్మణులైన మీరే దేవతలుగా అవుతారు. ఈ సృష్టి చక్రాన్ని తెలుసుకోవటం ద్వారా మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు. సమయం చాలా కొద్దిగా ఉంది. శరీరంపై నమ్మకం లేదు. అందరూ మరణించవలసిందే. ఇది అందరి వానప్రస్థ అవస్థ. అందరూ తిరిగి వెళ్ళాలి. ఈ విధంగా భగవంతుడు పిల్లలందరినీ చదివిస్తున్నారు. వరదానము, నాది అనే దానిని వదిలి ట్రస్టీగా అయ్యి సేవ చేసే సదా సంతుష్ట ఆత్మాభవ. లౌకిక పరివారంలో ఉంటూ సేవ చేస్తూ కూడా నేను నిమిత్తముగా ఉన్నాను, సేవాధారిణి అన్నది సదా గుర్తుండాలి. సేవ చేస్తూ కొంచెము కూడా నాది అన్న భావము ఉండకూడదు. అప్పుడు సంతుష్టముగా ఉంటారు. నాది అన్న భావము వచ్చినప్పుడు విసిగిపోతారు. స్లోగన్: బుద్ధిలో అన్ని వేళలా తండ్రి మరియు శ్రీమతముల స్మృతి ఉండాలి. అప్పుడే హృదయపూర్వకంగా సమర్పితమైన ఆత్మ అని అంటారు. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఓం శాంతి.